రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలో గల ఎల్ఈడి లైట్ల మెయింటెనెన్స్ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఒకే గుత్తేదారుకు ఇవ్వాలని సూచిస్తున్నందుకు వ్యతిరేకంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా చేస్తున్న సర్పంచ్లకు బీజేపీ కామారెడ్డి శాఖ తరపున కాటిపల్లి వెంకటరమణారెడ్డి మద్దతు తెలియజేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు, గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం నిధులను మధ్యలో రాష్ట్ర ప్రభుత్వాల పెత్తనం ఉండొద్దని, గ్రామీణ జనాభా విస్తీర్ణం ఆధారంగా నేరుగా ఖాతాల సొమ్ము జమ చేస్తుందని కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అభివృద్ధికి ఆటంకంగా మారిందని, గతంలో ట్రాక్టర్ల విషయంలో కూడా ఒకే కంపెనీ ట్రాక్టర్ తీసుకోవాలని, తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ ద్వారా ఆదేశాలు జారీ చేసి అవసరమైన గ్రామాలకు సైతం ట్రాక్టర్లు కొనుగోలు చేయించారని, ఇప్పుడు కూడా ఎల్ఈడి లైట్ల విషయంలో ఒకే గుత్తేదారుడికి మెయింటెనెన్స్ అప్పజెప్పే విధంగా కలెక్టరేట్ల ద్వారా ఆదేశాలు జారీ చేసి సర్పంచ్ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని, సర్పంచ్లకు బీజేపీ పూర్తి మద్దతుగా ఉంటుందని, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ద్వారా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఎల్ఈడి లైట్ల మెయింటెనెన్స్ కోసము రాష్ట్రవ్యాప్తంగా ఒక్కడికే గుత్తేదారు పనిగా ఇచ్చి మెయింటెనెన్స్ చేస్తాడు, నెలకింత ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తిరిగి కలెక్టర్ గారి ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. సర్పంచ్, ప్రజాస్వామ్యంలో ఉన్న సర్పంచ్ యొక్క హక్కులను హరించి గ్రామ వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి అభివృద్ధి పథంలోకి వెళ్లకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతుంది. ఇవాళ కలెక్టర్ గారు కూడా గమనించాలా, ఇది పద్ధతి కాదు. ఎట్టి పరిస్థితుల్లో సర్పంచ్లకు ఉండాల్సినటువంటి హక్కు వాళ్ళకు ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర 4 లైట్లు పోతుండొచ్చు, ఎల్ఈడి లైట్లు నెలకు 1, 2, 3, 4 పోతుండొచ్చు. అలాంటి లైట్లు మళ్ళీ పెట్టుకుంటే సంవత్సరం కూడా పోవు. ఉన్నాయి ఎల్ఈడి లైట్లకు రీప్లేస్ ఉంది. ఒకవేళ సంవత్సరం వారంటీ పీరియడ్ లోపల పోతే తిరిగి మళ్ళీ ఎల్ఈడి లైట్లు పెట్టే కంపెనీలు ఉన్నాయి. దానికి మెయింటెనెన్స్ ఏమవసరం ఉంటుంది? ఇంతకుముందులాగా ట్యూబ్ లైట్లు బల్బులు అయితే వారంకు 100 పోయేది, ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఇవాళ ఎల్ఈడి లైట్ల ద్వారా ఇవాళ గ్రామంలో వెలుతురు వెలుగులు విరజిమ్ముతున్నాయి. అట్లాంటి గ్రామీణ వ్యవస్థను మళ్ళీ చిన్నభిన్నం చేయడానికి ఇవాళ బలవంతంగా మెయింటెనెన్స్ ఇవ్వాలి, రాష్ట్రవ్యాప్తంగా పలాని వ్యక్తికి మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇది తప్పు. మేము భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఖచ్చితంగా సర్పంచులకు మద్దతు ఉన్నాం. సర్పంచులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలు మనకు తోడుగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం వరకు తీసుకెళ్ళి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సర్పంచ్ యొక్క హక్కులను ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళని కాలరాస్తుందని చెప్పి చెప్తాం. కాబట్టి దయచేసి అందరూ సర్పంచులుగా మనోనిబ్రంతో ఉండాలి. ప్రజలు మన పక్షన్నారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు గట్టిగా ఉండి మీరు అలాగే ఉండండి. మీకు ముందుండి నేను అన్ని తీర్ల మీకు మద్దతు తెలియజేయడానికి పార్టీ తరపున నేను హామీ ఇస్తున్నాను. జై బీజేపీ.